కాలం మారుతున్న కొద్దీ రైల్వే విభాగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. 24 బోగీలు ఉండే రైలు బయటి భాగాన్ని శుభ్రం చేయడానికి మామూలుగా 3-4 గంటలు పట్టేది. కానీ ఇప్పుడు 10 నిమిషాల్లోనే కడిగే ఆటోమేటిక్ ప్లాంట్ను వాల్తేరు డివిజన్ అందుబాటులోకి తెచ్చింది. ఈ కరోనా సమయంలో ప్రయాణికుల రక్షణ దృష్ట్యా రైళ్లను శుభ్రం చేయడానికి ఇది ఉపయోగపడుతుందంటున్నారు అధికారులు. ఈ యంత్రం పేరు ఆటోమేటిక్ కోచ్ వాషింగ్ ప్లాంట్. రైల్ ఇంజన్ లో ఉన్న లోహాన్ని సెన్సార్ సాయంతో ప్లాంట్ పసిగట్టి రైలు రాగానే ప్లాంట్ లోని ఇతర మోటార్లు, బ్రష్లు, స్ప్రింక్లర్ యంత్రాలన్నీ ఆటోమేటిక్ గా ఆన్ అయిపోతాయి. రైలు పైకప్పును కడిగేలా పట్టాలకు రెండు వైపులా స్ప్రింక్లర్లు సోడియం హైపోక్లోరైడ్ ద్రావణం ద్వారా రైలును శుభ్రం చేస్తాయి. బోగీల్ని ఇరువైపులా శుభ్రపరచడానికి నీలిరంగులో ఉన్న బ్రష్లు వేగంగా పనిచేస్తాయి. సబ్బు ఇతర పదార్థాలని నీటిలో కలపటం వల్ల బోగీల బయట కూడా శుభ్రం చేస్తుంది. వీటిలో గుండ్రంగా ఉన్న బ్రష్లను డిస్క్ బ్రష్లని అంటారు. మొత్తం శుభ్రమైన తరువాత ఇంకా ఎక్కడైనా బ్యాక్టీరియా, వైరస్, ఇతర మురికి ఉన్నా వాటిని పోయేలా చేస్తాయి. కిటికీలు, తలుపులు, ప్రయాణికులు పట్టుకునే గ్రిల్స్, మెట్లు, దిగువ భాగాన్ని ఈ బ్రష్లు శుభ్రం చేస్తాయి. సాధారణంగా ఒక కోచ్ను కడగడానికి 850 లీటర్ల నీటిని వినియోగించగా ఈ ప్లాంట్ ద్వారా కేవలం 400 లీటర్లే ఖర్చవుతోంది. రైలును శుభ్రపరచడానికి కనీసం 5 మంది కార్మికులు 5 గంటలు శ్రమించాల్సి వచ్చేది. 90% పనిని కేవలం 10 నిమిషాల్లోపే యంత్రాలు చేసేస్తున్నాయి. ప్లాంటుకు సమీపంలోనే పట్టాలకు రెండు వైపులా పెద్ద బ్లోయర్లను ఉంచారు. శుభ్రమై వచ్చిన బోగీలపై గాలి విడుదల చేయటం వల్ల తడి ఆరిపోయేలా చేస్తాయి. ఈ ఆటోమేటిక్ కోచ్ వాషింగ్ ప్లాంట్ ను కోవిడ్ కారణంగా అందుబాటులోకి తీసుకొచ్చారు. మొదట్లో రైళ్లను ఆపేయటం వల్ల ప్లాంట్ తో పని లేకుండా పోయింది. ఇప్పుడు పండుగ సమయంలో రైళ్లు పెరగడంతో రోజుకు 5 నుంచి 10 రైళ్ల వరకు శుభ్రపరుస్తున్నారు. భవిష్యత్తులో ఈ సంఖ్యను మరింతగా పెంచే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. కోచ్లని కడగగా వచ్చిన వ్యర్థ జలాల్ని ఇక్కడే శుద్ధి చేస్తున్నారు. భవిష్యత్తులో ఈ ప్లాంట్ కు స్పీడ్ సెన్సార్లు, వాటర్ మీటర్లను అనుసంధానించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.